मुख्यमंत्री केसीआर प्रत्येक दृष्टि तो करीमनगर अभिवृद्धि राष्ट्र बीसी संक्षेम पौर सरफराल शाखा मंत्री गंगुला कमलाकर् करीमनगर सप्तगिरी कॉलनी में नूतन एर्पाटु चेनुन्न पिल्लल पार्क निर्माण पनुलकु शंकुस्थापन चेशारु वीलंत त्वरगा पूर्ति चेयालनि संबंधित अधिकारुलकु सूचिंचारु 14వ డివిజన్ సప్తగిరి కాలనీలో నూతనంగా నిర్మించనున్న చిల్డ్రన్స్ పార్క్ పనులకు మంత్రి గంగుల కమలాకర్ శంకుస్థాపన చేశారు. సుమారు 20 లక్షల రూపాయల నిధులతో ఈ పార్కును నిర్మించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కాలనీ వాసులను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. అనంతరం సప్తగిరి కాలనీ రిటైర్డ్ ఎంప్లాయీస్ మంత్రిని శాలువాతో సత్కరించారు. డివిజన్ యువకులు మేయర్ చల్ల హరిశంకర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ తో పాటు నగర మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ అజిత్ రావు, కార్పొరేటర్లు దిండిగల మహేష్ చాడగొండ బుచ్చిరెడ్డి, మాజీ కార్పొరేటర్లు మల్లికార్జున రాజేందర్, ఏవి రమణ, శ్రీపతిరావు, డివిజన్ నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. త్వరలో 24 గంటల పాటు మంచినీరు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కరీంనగర్ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండేదని చెప్పారు. గతంలో మున్సిపాలిటీ నిధులు ఉంటేనే అభివృద్ధి పనులు కొనసాగుతుండేవన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తదుపరి జీవో నంబర్ 4 ద్వారా కరీంనగర్ కు అత్యధిక నిధులు కేటాయించారని గుర్తు చేశారు. 350 కోట్ల రూపాయల నిధులతో నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. కొన్నేళ్లుగా ఇబ్బందులు పడుతూ ఉన్న సప్తగిరి కాలనీ రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్ పోల్ను తొలగించామని గుర్తు చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక చొరవతో పార్కులను అభివృద్ధి చేస్తున్నారన్నారు. ప్రతిరోజు నీరందించిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానిదేనని తెలిపారు. 40 సంవత్సరాల ఇబ్బందులను గమనించిన ముఖ్యమంత్రి తక్కువ సమయంలో పరిష్కరిస్తూ సుపరిపాలన అందిస్తున్నారని కొనియాడారు. ఒక్కసారి ఆలోచించుకుందాం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మన నగరం ఎలా ఉండే? గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు ఈ నగరం ఎలా ఉండే? నిధులు వచ్చేటియా? మున్సిపాలిటీలో డబ్బులుంటే పనిచేయడము, డబ్బు లేకపోతే పనిచేయకపోతే ఉండేది. ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నేరుగా మున్సిపాలిటీ డబ్బులు ఇచ్చి పనిచేయించే పరిస్థితి లేదు. అందుకే స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా మీరు ఈ కాలనీలో ఉండి 20-30 సంవత్సరాలు కూడా ఇంటి ముందు మట్టి కూడా తప్ప సిమెంట్ కూడా వచ్చే పరిస్థితి లేదు. పేరుకుపోయిన పనులన్నీ కూడా పెండింగ్లో ఉండడం, ఇంత మంచి లింక్ రోడ్ ఇప్పుడు డెవలప్ చేసే పరిస్థితి లేకుండే. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ స్థానిక సంస్థల్లో నిధులు ఉన్నా లేకున్నా ప్రభుత్వం నేరుగా డబ్బులు ఇవ్వడం, ప్రజలు ఆశించే మేరకు డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో నేరుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరించిన 2014లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2-3 రోజులకే కరీంనగర్కు మొదటి జీవో ఇవ్వడం జరిగింది. జీవో నెంబర్ 4 దానికి అనుగుణంగా కరీంనగర్లో ఫస్ట్ మెయిన్ రోడ్స్ అన్నీ కూడా డెవలప్ చేయాలని చెప్పి 120 కోట్ల రూపాయలు ఇచ్చేయడం జరిగింది. నేనే పోయి రిక్వెస్ట్ చేసిన, అద్భుతంగా మెయిన్ రోడ్స్ అన్ని చేసుకున్నాం. మెయిన్ రోడ్స్తో పాటు ఇంటర్నల్స్ రోడ్డు చేయాలంటుండగా మున్సిపల్ డబ్బులు ఉండే పరిస్థితి లేదు. దానికి సీఎం అసలెన్స్ పేరు మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సంవత్సరం 100 కోట్లు, 2వ సంవత్సరం 100 కోట్లు, 3వ సంవత్సరం 150 కోట్లు, మొత్తం 350 కోట్ల రూపాయలు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి ఇవ్వడం జరిగింది. దాంతో అద్భుతంగా మీరు చూడండి. ఒకసారి నేను చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా పోయేటప్పుడు ఈ రోడ్డు మధ్యన స్తంభం ఎవరు తీయరాలనుకున్నాం, ఎంత కష్టపడ్డా తీసే పరిస్థితి లేదు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, 2వసారి ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ఒక 50 సార్లు అక్కడికి వచ్చి ఆ రోడ్డు మీద పెద్ద పోల్ దిగి విగ్రహం తీసి బ్రహ్మాండ లింక్ రోడ్ చేయడం జరిగింది. అద్భుతంగా రోడ్డు కనబడుతుంది. మంచి పార్కు నిర్మాణం చేసుకుంటున్న తరుణంలో కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి మిత్రుడు 14వ డివిజన్ కార్పొరేటర్ దిండిగల మహేష్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి పనులు ప్రారంభించడానికి ఈ డివిజన్లో గత 4-5 సంవత్సరాల నుంచి కూడా జరిగినటువంటి సీసీ రోడ్లు కానీ పైప్ లైన్ పనులు కానీ అన్నిటి వెనుక కూడా ముఖ్య కర్త కర్మక్రియ అయినటువంటి మన గౌరవ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు పెద్ద ఎత్తున కొనసాగించాలనే ఆలోచనతో మంత్రి గారి నాయకత్వంలో మరి ఏదైతే గౌరవ పురపాలక శాఖ మంత్రులు కేటీఆర్ గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా మరి మిత్రుడు మహేష్ కూడా ప్రతిరోజు కూడా డివిజన్కు సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ప్రతిరోజు తన డివిజన్కు సంబంధించిన సమస్యలు ఏ ఉన్నా కూడా మరి మా దృష్టి కానీ మంత్రి గారి దృష్టి కానీ తీసుకొస్తూ సమస్యలు తీర్చడానికి బాగా తాపత్రయపడుతున్నమాట వాస్తవం. అందులో భాగంగానే ఈ అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని దాదాపు 52 లక్షల రూపాయలు కూడా వారికి ఇవ్వడం జరిగింది. అది కూడా టెండర్స్ కూడా పూర్తి చేసుకొని త్వరలోనే పనులు కూడా ప్రారంభించబోతా ఉన్నాం. అందుకు అదనంగా ఇప్పుడు ఈ డివిజన్లో ఒక ఓపెన్ జిమ్ ఇవ్వడం కానీ, ఈ పార్కు నిర్మాణానికి నిధులు కేటాయించడం కానీ,
పనిదగ్గర టెలిఫోన్ క్వార్టర్స్ రోడ్ చీకటి ఉందని చెప్పి వారు బాగా రిపేర్ చేస్తే వెంటనే పెద్ద లైట్స్ కూడా వారికి ఇవ్వడం జరిగింది.